టైం అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 5 5:10 అంత అవుతుంది. సో చూద్దాం మాకు టైం ఎంత ఉందో ఏంటి అనేసి. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 5:09 అవుతుంది. మా ఫ్రెండ్స్కి చెప్పాను కాస్త బే స్టార్ట్ అవ్వనరా, వెళ్ళి సన్ రైజ్ అని చూద్దాం అని చెప్పేసి. మా వాళ్ళ సంగతి తెలిసిందే కాబట్టి ఇంకా లేట్గా లేగాల్సింది నేనైతే. సో వెళ్ళాలి కదా, ఇంకా టైం ఉంది కాబట్టి కాసేపు మా పర్టీ ఆఫీస్ తీసుకెళ్ళి అనుకున్నాను. సో ఇంకా అలాగే మా ఫ్రెండ్స్ ఇంకా ట్రిప్ ఎవరు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కాసేపు ఇంకైనా వాకింగ్ అయిపోతుందని చెప్పి తెలుసుకొచ్చాను. సో బేసిక్గా రావడం బయటకు రావడం చాలా రేర్ కాబట్టి వచ్చిన వెళ్తే మాత్రం సూపర్ ఎగ్జైట్ అవుతుంది. సో చూడండి ఏయ్ యాక్చువల్గా నేనైతే ఒక ఎర్లీ మార్నింగ్ 4:30 స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ అయితే చాలా లేట్ చేస్తున్నారు. సో దానివల్ల అయితే మేము వెళ్ళేసరికే సన్ రైజ్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. మరి చూడాలి, మ్యాక్సిమం ట్రై చేస్తాం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపో. ఇంకా ఆల్రెడీ అయితే స్టార్ట్ అయ్యారంట. ఏయ్ లాస్ట్కి అయితే అరౌండ్ ఒక 6 అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసారంట అన్నీ. సో నేనైతే ప్రజెంట్ పెందుర్తిలో అయితే ఉంటున్నాను. మా ఓనర్స్ అయితే షిఫ్ట్ అయిపోయాము లాస్ట్ మంత్ గురుద్వారా అండి. సో మేమైతే ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ పెందుర్తి నుంచి అయితే ఎన్ఐడికి వెళ్ళాలి. సో ఎన్ఐడి అయితే మేము అందరూ జాయిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మేము బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో నార్మల్గా ఈ వీడియోస్ అయితే రావట్లేదు కాబట్టి ఎలా ఖాళీగా ఉన్నాను కదని చెప్పేసి ఓ మంచి బీచ్ అయితే సెలెక్ట్ చేశాను మీ అందరి కోసం చూస్తారని చెప్పేసి. సో ఈ బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఎవరైతే నార్మల్ సిటీలో ఉన్న బీచెస్ చూసి అందరికి చిరాకేసిందో ఇలాంటి బీచెస్ అయితే ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి మనకు దగ్గరగా అనకాపల్లి దగ్గరలో ఉంటుంది. ఇంకా బీచ్ నేమ్ వచ్చేసి తంతడి బీచ్ అనమాట. ఇది అరౌండ్ మన వైజాగ్ నుంచి అరౌండ్ ఒక 48-52 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. సో సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది ఈ బీచ్లోని. సో ఇప్పుడు వెళ్ళేటప్పటికి సన్ రైజ్ అయితే అయిపోయి ఉంటుంది. సో ఇంకా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయగానే సన్ రైజ్ అలాంటిది. మరి ఇంకేం చేయాలి మా ఫ్రెండ్స్ లేట్ వల్ల. ప్రజెంట్ నేనైతే వేపకుండా జంక్షన్ దగ్గరలో ఉన్నాను. యాక్చువల్గా బీచ్కి వెళ్ళడానికి ఎటువంటి డిఫరెంట్ వేస్ అయితే ఎటువంటిది వేయట్లేదు. మనం ఈజీగా గూగుల్ మ్యాప్స్ అయితే మనకి ఈజీగా రూట్ చూపిస్తుంది. సో నా బెస్ట్ సజెషన్ వచ్చేసి దగ్గర గూగుల్ మ్యాప్స్ నాకు తెలిసి ఒక 3-4 వేసి చూపిస్తుంది. బెస్ట్ వే వచ్చేసి మనం అయితే గాజు దగ్గర స్టీల్ ప్లాంట్ లోపల కట్ అయిపోయి స్టీల్ ప్లాంట్ లోపల నుంచి అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ వేలో అయితే మనకు రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ రోడ్ని అయితే ప్రిఫర్ చేయండి, మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా స్టీల్ ప్లాంట్ లోపల అయితే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి మనకు టైంపాస్ అయిపోతుంది. ప్రజెంట్ నేనైతే గాజువాక్ దగ్గరలో ఉన్నాను అన్నమాట. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా వెళ్తున్నాను, ఎందుకంటే మళ్ళీ రిటర్న్లోనే అయితే ఎండ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది. సో దానివల్ల నేనైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నేనైతే ఆల్రెడీ బీచ్కి అయితే ముందు ఒక 2 times అయితే వెళ్ళాను. ఒకసారి కొండకల్లా విజిట్ చేసినప్పుడు అయితే వెళ్ళాను, ఇంకోసారి నార్మల్గా వెళ్ళాను అనమాట. సో ఎవరైతే ఈ బీచ్ వెళ్తారనుకున్నారో దానికి మనకి బీచ్ నుంచి ఎగ్జాక్ట్ ఒక 10 కిలోమీటర్స్లోనే కొండకల్లా అనే ప్లేస్ అయితే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది బోటింగ్ కానీ ఇంకా ఫోటోషూట్స్కి అవన్నీ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు వెడ్డింగ్ షూట్స్కి దేనికైనా. సో మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఈ ప్లేస్ అయితే బాగా తెలుస్తుంది. సో ఎవరైతే వేరే దగ్గర నుంచి వస్తున్నారో ఇన్ కేస్ ఈ బీచ్ అయితే విజిట్ చేస్తున్నారో తప్పకుండా కొండకల్లా కూడా విజిట్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కొండకల్లావలో బోటింగ్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా పర్ పర్సన్కి 150 రూపీస్ అంతా ఛార్జ్ చేస్తారు. ఓ 30 మినిట్స్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ బోటింగ్ కూడా. ఇంకా బీచ్ వచ్చేసరికి అయితే ఇది తంతరి అనే విలేజ్లో అయితే ఉంది. సో మ్యాక్సిమం మన దగ్గరికి వెళ్ళిన ఒక 4-5 కిలోమీటర్స్ దాకా అయితే హ్యాపీగా రోడ్ అంతా బాగానే ఉంటుంది. ఆ 4-5 కిలోమీటర్స్లో కొంచెం లూప్ లైన్లో అయితే మనం వెళ్ళాలి. సో అక్కడ విలేజెస్ని అడిగితే మనకు తెలుస్తుంది అనమాట ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేసి. సో అక్కడ కొంచెం ఇబ్బంది అయితే పడతాం మనం విలేజ్కి వెళ్ళిన తర్వాత. సో మనం అయితే బీచ్కి అయితే వచ్చేసాము. సో బండి అయితే అక్కడ పార్క్ చేసి ఇంకైతే మనం అయితే బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. బేసిక్గా ఈ బీచ్ వచ్చేసి మనకి 2 కొండల మధ్యలో ఒక బీచ్ అయితే ఉంటుంది అనమాట. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది వ్యూ. సో మేము అనుకున్నట్లయితే సన్ రైజ్ అయితే ఎప్పుడూ అయిపోయింది, ఇంకా వెదర్ కూడా ఆఫ్టర్నూన్ వెదర్ అయితే వచ్చేసింది. సో ప్రజెంట్ టైం అయితే అరౌండ్ 7:30 అంత అవుతుంది. ఎండ మాత్రం ఫుల్ చంపేస్తుంది, అస్సలు చల్లగంటే అస్సలు లేదు. సో ఇంకైతే లేట్ చేయకుండా బీచ్ అయితే చూడండి ఎంత బాగుంటుందో బీచ్ వ్యూ. ఇంకా నేను పైకి కూడా వెళ్ళి చూపిస్తాను బీచ్ ఎలాగుంది ఏంటి అనేసి. నేను చెప్పిన వ్యూ అయితే మాకు తెలియదు అనమాట. సో మన వీడియోలో అయితే ఈ 2 కొండలు చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ మనం రియల్గా చూస్తే మనం చాలా పెద్దగా ఉంటాయి. మన సీతాపాలెం బీచ్కి వెళ్తాం కదా అంత హైట్లో అయితే ఉంటాయన్నమాట ఈ కొండలు కూడా చాలా. ఫైనల్గా మనం అయితే కొండ మీదకి అయితే నడుచుకుని వచ్చేసాము.
సో ఇది కొండ ఎక్కడానికి నాకు అరౌండ్ 5 to 6 మినిట్స్ అయితే పట్టింది. సో చాలా అంటే చాలా ఎనర్జీ పోయింది, ఎందుకంటే వెదర్ కూడా ఫుల్ హాట్గా ఉంది కాబట్టి చాలా అంటే చాలా ఐస్ వచ్చింది. సో ఇంకా పైనుంచి మనం వ్యూ చూసుకున్నట్లయితే మనం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే కొన్ని క్లిప్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి ఈ వ్యూ అవన్నీ. సో నాకైతే మాత్రం ఎస్పెషల్లీ ఈ వ్యూ అయితే మనకు చాలా అంటే చాలా ఇష్టం, ఈ పైనుంచి మొత్తం బీచ్ అంతా కనబడుతుంటే. ఎవరైతే రిలాక్స్ అవ్వాలనుకున్నారో తప్పకుండా ఈ బీచ్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. సో ఈ రెండు కొండల మధ్యలోని మనం కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. యాక్చువల్గా వెదర్ అయితే చాలా హాట్గా ఉంది, కానీ నార్మల్ క్లౌడెడ్ ఏలా వస్తే మాత్రం మనకి చాలా మంచి వ్యూస్ అయితే వస్తాయి. ఇంకా మనకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా ఇష్టం ఈ బీచ్ అంటే. సో ఎవరైతే రావాలను ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. సో ఇంకా మన ఫ్యూచర్లో అయితే కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. నేనైతే ప్లాన్ చేసి కూర్చున్నాను, బట్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేనైతే ఎక్కడికి మూవ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంది. సో దానివల్ల అయితే నాకు కొంచెం వీడియోస్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి. ఇంకో కొన్ని డేస్లో అయితే చాలా మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. సో అది ఆన్ రోడ్ అనమాట. సో వెయిట్ చేయండి అందరూ ఆ వీడియోస్ కోసం.